డిస్టిక్ నిజామాబాద్ అర్బన్ పోరు రసవత్తరంగా సాగుతుంది. అర్బన్ లో ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు చాలా స్ట్రాంగ్. అయితే బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తాను గెలుస్తాను అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిస్తే అర్బన్ రూపురేఖలు పూర్తిగా మార్చేస్తానని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సమీపిస్తున్న వేళ నిజామాబాద్ అర్బన్ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రోజు రోజుకి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ నుంచి మైనార్టీ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అలాగే బీఆర్ఎస్ నుంచి బిగాల గణేష్ గుప్తా, బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ పోటీ మాత్రం రసవత్తరంగా సాగనుంది. చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. అయితే అర్బన్ భాజపా అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే తాను చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నాడు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పాలనను చూసి ప్రజలు తనను ఆశీర్వదిస్తానంటున్నాడు. మరోవైపు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు బీజేపీ అందిస్తుందన్న నమ్మకం. బీజేపీ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షిస్తుంది. ఉచిత విద్య, వైద్యం ప్రజలను మరింత ఆకర్షిస్తుంది. అదే తన గెలుపుకు ధీమా అంటున్నారు. అసలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఏందో ఒక్కసారి చూద్దాం. నగరంలో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఓ బడా వ్యాపారవేత్త. ఆయన అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఒక్కసారి అతను చేసినటువంటి ఆ కార్యక్రమాల్లో వివరాలు కూడా మనం చూసినట్టయితే కరోనా సమయంలో చాలామంది అన్ని వర్గాల ప్రజలకు తాను చేతులు అందించారు. అలాగే కరోనా సమయంలో ఆలయాలు మూసి వేయడం వల్ల ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో ఆ పేద బ్రాహ్మణులకు నెల రోజుల పాటు ఉచితంగా ఆహారానికి సరిపడేటువంటి సరుకులను కూడా అందజేశారు. ఇక తను ఒక ట్రస్ట్ ద్వారా, అంటే ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఎప్పుడూ ముందున్నారు. మరోవైపు గణపతి మండపాలకు సంబంధించి దాదాపు 600 మండపాలకు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చేయూతనిచ్చారు. అలాగే దుర్గాదేవి అమ్మవారి మండపాలకు కూడా ఆయన చేయూతనిచ్చారు. అలాగే హిందూ ధార్మిక కార్యక్రమాల్లో ఆలయాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆలయాలకు ఆర్థిక సహాయం కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చేశారు అనే పేరు అతనికి ఉంది. ఇక నగరంలో స్వర్గరథాలను కూడా ఆయన అందుబాటులో ఉంచాడు. మరోవైపు శవపేటికలు, ఉచిత నీటి సరఫరా ట్యాంకర్లను కూడా నగర ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇక సొంత డబ్బులతో 25 పేద విద్యార్థులకు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వారి విద్యకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇలా ఆయన అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షించారు. ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా తాను ఉన్నానంటూ ముందుకు వస్తారు. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అనే పేరు అతనికి ఉంది. ఈసారి తాను బీజేపీ అభ్యర్థిగా నగరం అర్బన్ నుంచి పోటీలో ఉన్నారు. తనను గెలిపించాలని చెప్పేసి కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, దేశంలో నరేంద్ర మోదీ పాలనకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులవుతున్నారు. అదే ఇవాళ ఈరోజు నిజామాబాద్ అర్బన్లో తనను గెలిపిస్తుంది అన్న ఒక నమ్మకంతో ఉన్నారు. గతంలో చూసినట్టయితే నిజామాబాద్ అర్బన్ నుంచి నేరుగా చైర్మన్కు పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు బీజేపీకి ఉన్నాయి. డాక్టర్ భారతి రాణి కావచ్చు, ముక్క దేవేందర్ గుప్తా కావచ్చు, వీళ్ళు మున్సిపల్ చైర్మన్ పదవికి నేరుగా నిలబడ్డప్పుడు నగర ప్రజలు బీజేపీని ఆదరించారు. అలాగే ఎండల లక్ష్మీనారాయణ కూడా అర్బన్ నుంచి పోటీ చేసి 2 బీజేపీ నుంచి గెలిచారు. ఈ క్రమంలో అర్బన్లో బీజేపీ పట్టుంది అన్న నమ్మకంలో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. అర్బన్లో బీజేపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. తనను ఎలాగైనా గెలిపిస్తారు అర్బన్ ప్రజలు అనే నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అయితే అర్బన్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం పనులు చేయబోతున్నారు అనేది ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ అభ్యర్థి ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. భాగంగా 38వ డివిజన్లో ప్రచారానికి వెళ్తూ ఉంటే రోజువారీగా డివిజన్ల సమస్యలు,
ఇక్కడున్నా 53 డివిజన్లలో 45 డివిజన్లలో ఒకే సమస్య రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తము నీటి వ్యవస్థ లేదు లైటింగ్ లేదు నేను ప్రజలందరి ఆశీస్సులతోటి ఎక్కడికి వెళ్ళినా భ్రమరత పడతా ఉన్నారు నేను తప్పకుండా నాకు ఒక విశ్వాసం కలిగింది నేను భారీ మెజార్టీ తో నేను గెలిచిన ఎందుకంటే నేను లోకల్ వ్యక్తిని వాళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్ నాకు పుట్టినప్పటి నుంచి అనేక అన్ని వర్గాల ప్రజలతోటి అనుబంధం ఉంది నాకు ఇందూరు నగర ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని ఏకైక వ్యక్తిని నేను నా ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాల్లో అందరికీ దగ్గరైన వాడిని నేను నేను అందరి ఆశీస్సులతోటి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ముఖ్యంగా డివిజన్లపైన రోడ్లు డ్రైనేజీ నీటి వ్యవస్థ కరెంట్ కమ్యూనిటీ హాల్లు సంఘ భవనాలు యువకులకు భవనాలు మహిళా భవనాలు ఇట్లా అనేక మంది అనేక డిమాండ్ కోరుతా ఉన్నారు తప్పకుండా వాటిపైన దృష్టి పెడుతూ మెయిన్ ముఖ్యంగా నియోజకవర్గాన్ని కనివినేరుగని రీతిలో భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా దాంతో పాటు పార్కింగ్ లోతట్టు ప్రాంతాల మామూలు వర్షం పడితే జలమయమవుతది ఇక ఐలాండ్స్ విషయంలో ఇక మౌలిక సదుపాయాలు పేదలకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఎజెండా అంటే మేనిఫెస్టోలోనే ఉచితంగా విద్యా వైద్యం ప్రజలందరూ దీన్ని హర్షిస్తూ ఉన్నారు స్వాగతిస్తూ ఉన్నారు 2000 పెన్షన్ ఏదైతే ఇస్తుందో అది అందరికీ అందుతలేదు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తూ ఉచితంగా విద్యా వైద్యం అంటే ఒక కుటుంబానికి 3 లక్షల రూపాయల లాభం అవుతుంది ఇది భారతీయ జనతా పార్టీ ఇల్లు లేని వాళ్ళు అయితే 9 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎన్ని వేల ఇండ్లు మహిళలకు అవసరం ఉందో ఎన్ని వేలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా దాంతోపాటు నియోజకవర్గ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ నేను ఒక వాళ్ళకు సేవకుడిగా వాళ్ళ రుణం తీర్చుకుంటానని నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ 1200 మంది బన్నీతాళంతో నీళ్లు నిధులు నియామకాలు నియామకాల విషయంకి వస్తే ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి మొదటి దఫా 2014-18 వరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేక నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు 3016 ఏదో కట్నం పెట్టినట్లు అది ఇవాళ 5 సంవత్సరాలు అయింది ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు ఒక్కొక్క నిరుద్యోగికి 2 లక్షల రూపాయలు ఈ మూడోసారి మీ మేనిఫెస్టోలో అసలు నిరుద్యోగులకు యువకుల గురించి అసలు ఊసేలేదు సంవత్సరాల తరబడి గ్రూప్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే వాళ్ళ చిన్న కుటుంబం వాళ్ళ పేరెంట్స్ చిన్న చితికి ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ నుంచి చదివిస్తే పేపర్ లీకేజీలు ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ వస్తుంది క్యాన్సిల్ అవుతుంది ఇది తెలంగాణ అర్బన్ నియోజకవర్గంలో నిజామాబాద్ నియోజకవర్గ పరిస్థితి దయచేసి ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా మీరు 2 దఫాలు కారు గుర్తుకు ఓటేసిండ్రు ఇవాళ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధికి నోచుకుంటలేదో దాంతోపాటు అవినీతి భూ కబ్జాలు ఫేక్ డాక్యుమెంట్లకు మరియు అనేక మాఫియాలకు అడ్డగైంది దయచేసి మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి కమలం పువ్వు గుర్తుకు 30వ తారీఖు నాడు ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపియండి మీ అందరి అవసరాలు తీర్చే విధంగా ఉద్యోగులకు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ నేను కూడా ప్రజలందరికీ తెలుసు నా సేవా కార్యక్రమాల ద్వారా నేను కూడా మాట తప్ప అభివృద్ధి గురించి నేను పాటుపడతానని తెలియజేస్తాను ఇది ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిస్తే తాను అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానంటున్నారు ఈసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరుతున్నారు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్ నుంచి